సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వదిలేసి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏకపక్షంగా అరెస్టు చేయడంపై ఆమె పుట్టపర్తిలో ఎస్పీ రత్నను కలిసి వినతి పత్రం అందజేశారు. మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ని బాగా ఎండగట్టి రాస్తున్నారు. అలాంటి యూత్స్ పైన, అలాంటి పిల్లల పైన, అలాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ పైన ఈరోజు నిజంగా దారుణంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్లో భాగంగా ఉన్న అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో చాలా హరాస్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వచ్చి గోదావరి జిల్లాలో, ఈస్ట్ కృష్ణా జిల్లాలో ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చిందో అక్కడ ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గురించి రాస్తున్నారు. కాబట్టి అక్కడ దగ్గర ఒక 100 మంది పైన కేసు పెట్టడం మనం చూసాం. అంటే ప్రపంచానికి తెలిసిన విషయం, మ్యాచ్ బాక్స్ కోసమో వాళ్ళే వాళ్ళు వైట్ పేపర్లో రాసిండేది, కోట్లు కోట్లుగా రాసినారు. కాబట్టి దాన్ని సోషల్ మీడియా వేదికగా దాన్ని ఎక్స్పోజ్ చేయడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది న్యాయమా అని అడుగుతుంది.